వెల్కమ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. క్లాసులో కూడా ఇంత అటెండెన్స్ ఉంటుందో లేదో తెలియదు, కానీ మా షోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒకసారి ధైర్యం చేసి ఇంకోసారి రావడం మాకు చాలా అందం. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఏదో మీ వల్ల వర్కౌట్ అయిపోతుందిరా. లాస్ట్ టైమ్ నాకు ఒక కళ వచ్చిందని చెప్పా కదా నీకు, మా డాడీతో. అవును, అది నా కళ నెరవేరింది. నువ్వు అన్నావు కూర్చోవాలి అన్నావు, కూర్చున్నావు మీటింగ్ పెట్టాలన్నావు. కూర్చున్నావు అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నా ప్రదీప్, నువ్వు కూడా వస్తే మళ్ళీ అందరు కలిసి సిట్టింగ్ వేద్దాం అనుకుంటున్నాం. లేదు లేదు, నా కాల్ నేను నుంచున్నా పర్లే, కంపెనీ ఇస్తే చాలు. నేను రాకపోయినా నా సైన్యం చాలా మంది ఉన్నారమ్మా. నల్లగారు ఆరిపోద్ది. మళ్ళీ నీకు చెప్దామని నైట్ పడుకున్నాను, మళ్ళీ వద్దామని చెప్పి కలగన్నాను అన్నమాట. మళ్ళీ నైట్ పడుకున్నాను, మళ్ళీ కలొచ్చింది. ఎన్నిసార్లు కలగన్నావు? నెరవేరింది కదా, ఇంకొక కళ వచ్చింది అందుకని. జాగ్రత్త, అన్నిసార్లు అదే కలగంటే లివర్ పాడైపోతుంది. ఆ కళ కాదు, ఈసారి వేరే కళ వచ్చింది. ఏం కళ? ఈసారి ఏంటంటే నేను బాగా వంట చేస్తాను అనమాట, అయితే బజ్జీ రాస్తున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, గెట్ టుగెదర్ అయ్యారు. బజ్జీ వేసాం అనమాట. బజ్జీ వేస్తే గోల్డ్ రింగ్ పెట్టుకుని బజ్జీ రాస్తున్నాను అనమాట. రింగ్ బజ్జీలు ఏ బజ్జీలో మిక్స్ అయిపోయింది తెలియదు, కానీ వెళ్ళిపోయింది. ఎవరికి వచ్చింది ఎవరు తినేసారు తెలియదు, కానీ బజ్జీలు ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చింది అని చూస్తే తీరా చూస్తే ఎవరి దగ్గర లేదు. ఎవరి కడుపులోకి వెళ్ళిందా అని అడిగితే ఎవరు చెప్పట్లేదు. తీరా ఎక్కడ ఏమైందా అని చెప్పి చూస్తే తెల్లారిపోయింది. ఆ బజ్జీ ఎవరు తిన్నాడో తెలియకుండానే తెల్లారిపోయింది. ఏ క్లాస్ లో గెలిపోయింది కూడా తెలియదు. ఒక తిన్నాడితే తెల్లారి దొరికేస్తుంది. శనగమిండి కదా, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ కల్లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అవి. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, ఐఎమ్ శిరీష. హాయ్ శిరీష, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నిన్న నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో నేను సహారా డెజర్ట్ కి వెళ్తున్నా. ఎవరు ఆవిడ? సహారా డెజర్ట్. సహారా డెజర్ట్? ఎక్కడ ఉంది? కళలో వెళ్ళిన. కళలో డైరెక్ట్ వెళ్ళిపోయావు? డైరెక్ట్ వెళ్ళిపోయినా. అమాయకురాల, రాజమండ్రిలో. అక్కడ సడన్ గా పెద్ద తుఫాన్ వచ్చింది. ఎక్కడ? సహారా డెజర్ట్ లో. డెజర్ట్ లో వర్షం అంత పడిందా? మట్టి తుఫాన్. మట్టి తుఫాన్? ఇసుక తుఫాన్ కాదు, మట్టి తుఫాన్. అక్కడ నాకు ఎవరు కనిపించలే, నాకేం చేయాలో అర్థం కాలే. కళ కదా, కళ్ళు మూసుకుని ఉంది, అందుకని ఎవరు కనపడదు. ఎవరైనా వస్తే బాగుండని మనసులో అనుకుంటున్నా. వెనక నుంచి నా కళ్ళకి స్పెటాకిల్స్ పెట్టేసిరు. ఇది పెళ్లి పెటాకిల్స్ లాగా? స్పెట్స్ పెట్టిరు. స్పెటాకిల్స్ వేసుకోవడానికి జాకెట్ ఇచ్చిండు, వెనక్కి తిరిగి చూస్తే అది నువ్వే. ఇప్పుడు నేను కూడా స్పెటాకిల్స్ పెట్టుకున్నానా? అవును, నాకు ఒంటెల బిజినెస్ ఉందమ్మా అక్కడ. సో ఎడార్లు అవి తిప్పుతూ ఉంటారు అటు ఇటు, 10 రూపాయలకి చిన్నపిల్లలు లెక్కించుకుని ఒంటెలు అవి నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. ఓకే, వెరీ గుడ్. ఈసారి నువ్వు పొడుగునేప్పుడే స్పెటాకిల్స్ పెట్టి పొడుగున్నావు అనుకో, నీకు ఇసుక అది పడదు. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడు నా కళలో నేను సిఐడి ఆఫీసర్ లేదా ఇంటర్పోల్ ఆఫీసర్ లాగా వస్తాను. అవును, రాత్రిపూట సీరియల్ చూసి పడుకుంటే అలాగే ఉండిద్ది. ఈసారి నేను కళలో సిఐడి ఆఫీసర్. అయితే నాకు ఒక కేసు ఇచ్చారు, అదేంటంటే ఆ కేసులో దొంగను పట్టుకోవాలి. సిఐడి దొంగలే పట్టు, లేకపోతే బఠానీలు అమ్ముతారా ఏంటి వాళ్ళు? అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే నేనే ఆ దొంగని. అయితే ఆ కేసు ఏం చేయాలో తెలియక పాత్రలు ఎలా పోషించావమ్మా? ఒక్క కళలో ఇన్ని పాత్రలు ఎలా పోషించావు? అయితే ఆ కేసులో ఏం చేయాలో తెలియక లేచి నీళ్ళ దాకా పడుకున్నా. బెస్ట్ దొంగ నువ్వే, సిఐడి నువ్వే, నిన్నే పట్టుకోమన్నారు, ఎందుకు వచ్చిన గొడవని లేచి వాడరాయి. నెక్స్ట్ కళ మారిపోయింది, వెరీ గుడ్. వచ్చిన కళ మళ్ళీ రిపీట్ అవ్వదు కదా, అలా ఉండదు. మాకు కొంతమంది ఉంటారులే అమ్మా, వాళ్ళకి వచ్చిన కళ సంవత్సరాల తర్వాత వస్తూనే ఉంటాయి వాళ్ళకి. నా కళ ఒక తీయని జ్ఞాపకం పయ్యా, నా కళలో నేను తప్ప ఎవరు లేరు. నా కళ ఏంటంటే దేవుని ఒక వరం కొని అన్న, అన్నా నేను తప్ప అందరు ఉండదు స్వామి అంటే దేవుడు అన్నాడు, అరే వెదవా నువ్వు కళ నుంచి బయటికి రా, అందరు నీ వాళ్ళేరా, అన్ని కలర్స్ అయ్యరా అని చెప్పింది, దూట్లే అని చెప్పిన.
నెనపుకోనా? అయితే ఓకే, అయితే ఓకే, కళ్ళ నుంచి బయటికి రా, అందరు అందరు నీ అన్ని నీ కళ్ళేసే అని చెప్పి అన్నాడు అన్న. పక్క పెక్కలరా నీ పక్కల. సూపర్ డార్లింగ్, థ్యాంక్ యూ. పాపం తను ఇప్పటికి 3 సార్లు వచ్చావు డార్లింగ్ మా షోకి. 5 టైమ్స్ అన్నా. 5 టైమ్స్ అన్న ఒక్కసారి అగ్గానా. కమ్ కమ్ కమ్. కానీ తను వచ్చిన ప్రతిసారి ఒక డాన్స్ స్టెప్ వేసి వెళ్ళేవాడు. నేను వండుకున్నప్పుడు నాకు ఒక కళ్ళు వచ్చింది అన్న. నేను నిద్రలో పోతున్నప్పుడు నాకు విమలోకి వెళ్ళిపోయాను అన్న. విమానలోకి విమల ఫ్యూచర్ ఫ్యూచర్ వెళ్ళిపోయినా అన్న నిద్రలో కళలో. విమల ఏంటది? విమానానికి వెళ్ళాను అన్న. ఓకే ఓకే. ఇక్కడ ఏం చెప్పిండంటే ఫ్యూచర్ లో ప్రదీప్ అని ఒక యాంకర్ వస్తాడు. అతను పెద్ద హీరో అయ్యి పెద్ద ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుని పెద్ద సెలబ్రిటీ అయ్యి గిన్నీస్ బుక్ లో ఉండిపోతాను అని చెప్పి వచ్చింది అన్న కళ. అప్పుడే నా ఫ్యూచర్ అడిగినప్పుడే నాకు మెయిల్ వచ్చేసింది అన్న. అంతే బ్రో, కొన్ని కొన్ని భయంకరమైన కళ్ళ వస్తూ ఉంటాయి, అన్ని నమ్మకూడదు మనం, ఉన్న పని చేసుకుంటూ వెళ్ళాలి. బట్ వెరీ గుడ్ అన్న, నువ్వు కూడా ఎప్పటికైనా ఆ కాస్ట్యూమ్ లో ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ ప్రదీప్ అన్న, నాకు ఒక డ్రీమ్ వచ్చింది. అదేంటంటే విచిత్ర విచిత్రమైనది. నా క్రాష్ నాకు ఫోన్ చేసి నేను హైదరాబాద్ వచ్చా. ఎవరు? క్రష్ వచ్చింది. ఎవర్రా? నా లవర్, నా లవర్ ఎవరు ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నా అని చెప్పింది. ఏం చదువుతున్నావు నాన్న? ఏ క్లాస్? 7th. అయితే పర్లేదా, చెప్పా. అయితే నా కోసం మంచి స్కూల్ ఇంకా హాస్టల్ దోలాడం అంది. నేను వెంటనే లేచి నా బుల్లెట్ బైక్ వేసుకొని వెళ్ళి మంచి ఈ సిటీలోనే ఉన్న మంచి స్కూల్ హాస్టల్ ని దోలాడా, జాయిన్ చేసా. ఆ తర్వాత అంత అయిపోయిన తర్వాత థ్యాంక్స్ అన్నా అంది. నేను అన్నమాటే ఉలికిపడి లేచా. నిన్నే అన్నా అందంటే ఆవిడే క్లాసు. నెంబర్ 1. నెంబర్ 2, స్కూల్ కాబట్టి కళ్ళు కూడా స్కూల్లో వచ్చేవాడికి. ఆ అమ్మాయి ఫోన్ చేసి స్కూల్ మంచి స్కూల్ ఎత్తకమంది. వెరీ గుడ్ నాన్న, అంత బాగుంది. కళ్ళు కాబట్టి బుల్లెట్ నడిపోవు నాన్న, బయట మాత్రం నడపమాక. ఓకేనా? నీకు లైసెన్స్ వచ్చే ఏజ్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ వచ్చాయిగా. 7వ క్లాస్ కల్లా వస్తారా డ్రైవింగ్ లైసెన్స్? మా డాడీ ప్రింటర్ చేయించు. పట్టుకుంటే మీ డాడీని పట్టుకోరు నాన్న, నిన్నే పట్టుకుంటారు. ఓకేనా? సో అది మనకి రిస్క్, అవతల వాళ్ళకి కూడా రిస్క్. హ్యాపీగా మన లైసెన్స్ వచ్చినప్పుడు వెళ్ళదు కానీ, అప్పటి వరకు మెట్రో ఎంత బాగుందో, బస్సు ఎంత బాగుందో అవన్నీ ఎక్కువ సారి. ఓకే, నడపవు కదా అప్పుడే. నడపతలే. మంచి భవిష్యత్తు ఉంది పిల్లాడికి. నాది అసలు భయంకరంగా కలొచ్చిందన్న. అమ్మో, అసలు అందరు అమ్మాయిలు రాఖీలు కడుతుండ్రంట పొద్దుగాలేవంగానే. లక్కీ ఫెలో, వాళ్ళందరు గిఫ్ట్స్ ఇస్తున్నారంట, పైసలు ఇస్తున్నారంట. వాళ్ళు రాఖీ అంటే నువ్వు ఇవ్వాలి కదా. నేనే ఇస్తున్నానా? లేవంగానే అసలు కట్టేస్తున్నారు అన్న అందరు. లాస్ట్ కు ఒక అమ్మాయి వచ్చి కట్టి రాఖీకి డబ్బులు అడిగితే ఇవ్వలేదని చాలా తిట్టింది. నన్ను హీరోని చేయకండి అమ్మా. భయంకరంగా తిట్టిందన్న చాలా బూతులు. అసలు ఇన్నలేకపోయా, లాస్ట్ కి నిద్ర లేచా. అంటే అదొక హఠాత్ పరిణామం, వాడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఏం తిట్టింది లైట్ గా 2-3 చెప్పా. గాడిది దున్న పోతు చెత్తేదవా, అసలు నీకు రాఖీ కట్టించుకుని గుణం ఉందా, పైసలు ఇస్తావా అయ్యవా అని. కదా అంత ఎగ్జాక్ట్ గా ఎలా తిట్టింది. బట్ బ్రో చాలా మంచిది, అంతమంది రాఖీ కట్టారంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ గా కోరుకుంటే నీ కళ్ళ కూడా వచ్చి రాఖీలు కట్టారంటే ఆల్ ది బెస్ట్. ఈ కళ ఎప్పటికైనా నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వద్దన్న వద్దన్న, అంత భయంకరం. ఆ రోజు కాలేజ్కి వెళ్ళమాక, నేనైతే ఆ రోజు బంక్. థ్యాంక్ యూ. ఎక్స్పెక్టేషన్స్ ఇస్ రియాలిటీ. మనం నిజంగా ఒకటి అనుకుంటాం, అది వేరే జరుగుతుంది. మనం రాసేది ఒకటి ఉంటుంది, రిజల్ట్ ఒకటి వస్తుంది. అలాగా మీరు అనుకున్నది జరిగినది వేరు వేరు అయినది వేరు. ఉన్నాయా సందర్భాలు? ఓ తమరు చేయబోతున్నారా, సూపర్. రండి రండి, కమాన్ రండి. Introducing you, our senior most actor. Hi, Pradeep. Hi, hi. Gurtuvatna? Nampalli Naresh. Chakradar. Huh? Chakradar. Chakradar. Marisira, peri sari. Okay. Chikkadapalli Chakradar. Chikkadapalli gaav. Tukaram gate. Tukaram gate. సరేనా, నీకు తెలుసు నేను ఎప్పుడు వచ్చినా ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ తోనే వస్తా. అవును. సరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయో చూద్దాం. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? వాళ్ళ ఇగో స్కిట్ చేద్దామని రాత్రి 2 ప్లేట్ల బిర్యానీ తెచ్చుకున్నా, ఇక తినంత వరకు మంచిగా ఉంది.
తిన్నాక చూడిగా పోతున్నా వస్తున్నా పోతున్నా వస్తున్నా. ఎక్కడికి? బాత్రూమ్ కి కాదు, హాస్పిటల్ కి. హాస్పిటల్ కి? ఎందుకంటే నాకు జ్వరం వచ్చింది. సరేనా, నాకు చాతన అయితే. ఎవడైనా జ్వరం వచ్చిందని ఇట్లా అన్నారా? జ్వరం వచ్చిందని ఇట్లా అంటారు. ఓ జ్వరం అక్కడ వచ్చింది. ఓకే ఓకే. సరేనా, నాకు నీరసం ఉంది, మా దోస్తుగారిని కాల్ చేస్తా. ఓకే. హలో హలో. అరే వంశీ, ఎక్కడున్నావా? ఇంట్లున్నారా? అరే నాకు జ్వరం వచ్చింది, జల్దీ రా రే. అరే ఏమైందిరా చక్రి? జ్వరం వచ్చిందిరా. జ్వరం కుంపదీసి టైఫాయిడ్ వచ్చింది. ఏంది? ఏ కాదురా బాయ్. మలేరియా? ఏ కాదురా. చికెన్ గున్యా? కాదురా. ఇవన్నీ కాదంటే కంపల్సరీ హెచ్ఐవి వచ్చిందేమో. ఏ కాదురా. మరి ఏమైందిరా చెప్పు. అరే నాకు నీరసం ఉంది, రాత్రి నుంచి జ్వరం వచ్చింది. కాళ్ళు ఫ్లడ్ గేట్స్ ఓపెన్ రా రాత్రి. కాళ్ళు వస్తుందా? కాళ్ళు వస్తుందా? నీ కాళ్ళు వస్తుందా రా చక్రి? నువ్వేంట్రా పేరెంట్ అని కూర్చున్నట్టు అలా లే, చేప మీద సిగ్గుపడితో కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఓకే బ్రో, ఎందుకు వచ్చిందిరా? అరే రాత్రి బిర్యానీ తిన్నా. అయితే పక్కింటి ఆంటీ పక్కింటి ఆంటీ చూసిందిరా బాయ్. అందుకే అంకుల్ లేడా? ఏ అంకుల్ లేడురా బాయ్, ఆంటీ ఒక్కతే చూసింది. ఒక్క నిమిషం. ఎక్కడికి రా అడుగు. ఏ ఏంద్రాబాయిది? ఆంటీ చూసింది అన్న ఒక డిస్టి తాకిందేమో. డిస్టి ఇద్దాం. ఇరుగు డిస్టి, పొరుగు డిస్టి, ఆంటీ డిస్టి, అంకుల్ డిస్టి. అరే డిస్టి కాదురా. ఏ మూడు సార్లు ఉంచాలే కదా. ఒరే నీకేంటి, పాలిష్ పెట్టిన బ్లాక్ షూ లాగాడిపోతారో గ్యారంటీ కలరా? కట్టిరుపోద్ది. అరే నా వల్ల అయితేలేరా నీతో మాట్లాడడం, కానీ మనోని పిలుస్తాగు. ఎవడాడు? హలో చింటు. చెప్పరా. ఏడున్నారా? ఇక్కడే ఉన్నారా చక్రి. కానీ నువ్వు వంటలో బాగాలేదంటే జల్దీ రా చక్రి వాళ్ళ ఇంటికి. ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అంట ఆడికి. చక్రి వచ్చింది, చెమటొట్టింది, నడపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి, సోయొచ్చి, సెగులొచ్చి, పొగలొచ్చి, మధ్యరాత్రి మెలుగు వచ్చి, ఏడు ప్యాంట్ మోకాలు వేసుకున్న ఫస్ట్ టైం రా చూడ్డం. అరే ఏమైందిరా చక్రి, లడ్డుగా ఉండేవాడు బక్కగా అయిపోయావు, తెల్లగా ఉండేవాడు నల్లగా అయిపోయావు, కళ్ళనీ లోపలికి వెళ్ళా, చెవులుగానే పనిచేస్తారా? మాట్లాడరా చక్రి. నోడు 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 నోడు. ఓకే ఉన్నా ఉంది, ప్రాబ్లం టూ డేస్ ఉంటాను నేను ఇక్కడ, నో ప్రాబ్లం. నువ్వేంద్రా చక్రి, ఏమైంది చెప్పు. అరే రాత్రి బిర్యానీ తిన్నా, బొక్క మంచిగా ఉందని చాలా సేపు కొరికినా రా బాయ్. అది లాగిండు. కొరికినా మొత్తం మింగేసావాయిపోతుండు. నువ్వు ముందు ఇన్వాల్వ్ అవ్వరా క్యారెక్టర్లు, బయటకు వస్తాను అస్తమాను. ఎట్లా కొడుతున్నావు? ఒంట్లో బాలే. బుక్క మింగేసినావు, బయటికి రావాలంటే ఎట్లా కొట్టాలి? మన హాస్పిటల్కి వెళ్ళినావా? పోలేరా. హాస్పిటల్ చూపించుకోవాలి కదరా. పైసలు లేవురా? ఏమైనా తిన్నావా? లేదా తినలేరా? అరే నా ఎప్పుడు నీకు ఏం కావాలి, నేను తీసుకొస్తా. అరే ఏం లేదురా, ఒక బండి తీసుకురా. అరే మోమాట మోమాట పడగరా చెప్పు, మనోడే తీసుకొస్తాడని. సరే వెజ్ రాసుకో. చెప్పరా. చికెన్ నూడిల్స్, వెజ్ నూడిల్స్, చికెన్ తందూరి, పిజ్జా, బర్గర్, రొట్టి. ఏ సాలరా బాయ్. అరే చెప్పురా, నువ్వు ఎందుకు మోమాట పడుతున్నావు? సాలరా బాయ్. ఇంకా చెప్పురా. ఏ సాలరా బాయ్. పాయ సూప్, తలకాయ కూర, కీమా, అవన్నీ నేను తినా. వర్కాస్ బిర్యానీ. సరే నేను తెస్తుండ్రా. తినడానికి దోస్తులు కావాలి, బార్కెళ్ళడానికి దోస్తులు కావాలి, వెళ్ళడానికి దోస్తులు కావాలి, వాళ్ళకి వెళ్ళడానికి దోస్తులు కావాలి. కానీ తినడానికి మేము వద్దారా? మేము వద్దారా? వద్దురా. నేనంటే మీకు ఎందుకు రా ఇంత ఇష్టం? అమ్మ ఎందుకు ఇష్టం అంటే ఏమని చెప్తాం రా? గర్ల్ ఫ్రెండ్ అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం రా? అను నాన్న ఎందుకు ఇష్టం అంటే ఏమని చెప్తాం రా? అవన్నీ నువ్వేరా అనురిగా. అన్ని నువ్వేరా మాకు? మీరా ఫ్రెండ్స్ అంటే. సూపర్.
చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా వచ్చింది, చాలా న్యాచురల్ గా వచ్చిందిరా. థ్యాంక్ యూ, క్లాప్ ఫర్ దెం. సూపర్. అండ్ ఇప్పుడు పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇలాగే మీలాగే ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు. సో మీలో కూడా ఇలాంటి స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయొచ్చు. నా పేరు తారకన్నా. తారకన్నా అన్న, నాకు కూడా ఒక స్పెషల్ టాలెంట్ ఉంటే ఛాన్స్ ఇస్తే పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం టాలెంట్ అది? డ్రమ్స్ ప్లే చేస్తాను అన్న. ఓ సూపర్, రండి కమాన్.
తారక్ సాయి. గివ్ ఇట్ అ ఫైవ్, కమ్ ఆన్. ఎన్నాళ్ళు నుంచి నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి, సెవెంత్ క్లాస్. చిన్నప్పటి నుంచి సెవెంత్ క్లాస్ నుంచి ఇప్పుడు ఏంటి ఎయిత్ క్లాస్? ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ బట్ అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు, కాలేజ్ లో కూడా పర్ఫార్మ్ చేస్తున్నారు. వండర్ఫుల్ టాలెంట్ బ్రదర్, అస్సలు వదలొద్దు. అండ్ ఇలా రెగ్యులర్ ప్రాక్టీస్ లోనే ఉంచండి. అండ్ ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇంత మంది ప్రేక్షకుల సమక్షంలో మీరు ప్లే చేసినందుకు మేము కూడా చాలా హ్యాపీ. గుడ్ లక్ బ్రదర్. సూపర్ బ్రదర్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చాలా సార్లు ట్రై చేశాను బ్రదర్, అందుకే బోర్డు డిస్టర్బ్ అయిపోయింది. రాదు రాలింగ్ అది ఒక్కసారి నేను చెప్తాను సార్. ఇప్పుడు ఈయన వాయించిన దానికి రీమిక్స్ వర్జన్ మేనమవుతున్నారు మీరు. ఇప్పుడు అన్ని కరెక్ట్ గా పనిచేస్తున్నాయి, నేను వాయించాక పనిచేయవు అందుకని. అలా వస్తుంది అన్నమాట. నీకు వేరే సాంగ్ కావాలా? ఇంకోటి కొత్త సాంగ్ తినిపిస్తా చూడు. ఇప్పుడు ఏ సౌండ్ అది? ఓకే, ఇప్పుడు ఇది ఏమి రాలేదు. ఇప్పుడు ఈ రెండు రీమిక్స్ అవుతాయి చూడు. వేరే సౌండ్ వచ్చేస్తుంది. అంటే మాది ఒక జూ, సో వివిధ వివిధ జంతువులతో మేము బతుకుతూ ఉంటాం ఇక్కడ, మాకు ప్రాబ్లం లేదు. బట్ డార్లింగ్, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. అండ్ నీ దగ్గర ఈ స్పెషల్ టాలెంట్ ఉంది, వండర్ఫుల్ బ్రదర్, సూపర్, గివ్ ఇట్ అప్ ఫర్ హిమ్. నాకు కూడా వచ్చినది నీకు తర్వాత నేర్పిస్తాను సీక్రెట్ గా, నేర్పిస్తే అందరు తెలిసిపోద్ది. ఓకే బ్రదర్, ఆల్ ది బెస్ట్ బ్రదర్. సూపర్. అండ్ ఇక ఇప్పుడు గర్ల్స్ వర్సెస్ బాయ్స్, సాంగ్స్ వర్సెస్ కౌంటర్స్, రండి, కమ్ ఆన్. అద్భుతమైన సింగర్స్ అండ్ డైలాగ్ రైటర్స్ వచ్చారు. సో ఇప్పుడు ఒక వైపు నుంచి పాట వస్తుంది, ఇంకో వైపు నుంచి దానికి తలాతో ఒక సంబంధం లేకుండా డైలాగ్ వస్తుంది. సో ముందు పాట వస్తుందా, మీరు పాడుతున్నారా తెలిసిపోతుంది, మీ ఎక్స్ప్రెషన్ బట్టి పట్టేశాను నేను. వెరీ గుడ్, నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు డైలాగే కదా. ఆవిడ ఏ పాట పాడినా సరే నీ డైలాగ్ నువ్వు చెప్పేసి ఆవిడ తలెత్తుకునేలా చేశాడు సార్. ఇలా అమ్మా, ఇలా ఇక్కడ రా, తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. ప్రతిరోజు అయితే అక్కడే ఉండమ్మా. అంటే ఆవిడ మరి ఓకే. నేనని అసలు ఈ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ, అందుకని ఆపేసింది. నువ్వు పాడమ్మ. నేనని నీవని చెప్పు. నేనని చెప్పుకోగలనా ఎప్పుడైనా? ఎక్కడో కొడేస్తుంది పాట, నాకు బాగా తెలిసిన పాట ఇది. రెప్ప వెనుకాల సత్యం ఇప్పుడే ఇప్పుడే మొదలైందే సత్యం తెలిస్తే కొత్త బంగారు లోకం. మిస్ అయిపోతు ట్యూన్ కొత్త బంగారులో. ఏ డీ పాడు పాడావా? అబ్బాయి డ్రమ్స్ వాయించాక నీ వాయించినట్టే ఉంది, ఇదేదో కొత్తగా ఉంది. నేనని నీవని నేరుగా లేవని చెప్పినా వినరే ఎప్పుడైనా. అసలు మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ ఇది. అసలు ఒరిజినల్ సాంగ్ అంటే నీదే బెటర్ గా చెప్పలేకపోతున్నారు అన్న అబద్ధాలు. ఓకే సార్,
ఇదిగో నువ్వు అంత బాగా పాట పాడావా, మా వాడు డైలాగ్ చూడు అద్దరిపోద్ది, దానికి తగులుకోరా. చూడు పాప, ప్రేమ అనేది ఫైవ్ స్టార్ హోటల్లో డిన్నర్ లాంటిది, తినేటప్పుడు హాయిగానే ఉంటుంది. వెలికలు తిరుగుతావు, సక్క నుంచు చెప్పుకోగలరా ఎప్పుడైనా. ఆపేసావా? నేను ఎక్కడ కూడా వెళ్ళిపోయి తెలుసా, అసలు ఇక్కడ లేరు. నీది అన్నం పెడతారా, మధ్యలో ఆపకరా, ఆపితే నేనని పడపడ చెప్పేసే డైలాగ్ ఫాస్ట్ గా. చూడు పాప ప్రేమ, నువ్వు బైక్ తీసాడు అసలు బైక్ పాడమాక. చూడు పాప ప్రేమ అనేది ఫైవ్ స్టార్ హోటల్లో డిన్నర్ లాంటిది, తినేటప్పుడు హాయిగానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. ఏంటి అర్థం కాలేదా? ప్రేమ అనేది ఇదేంటి రప్ప చెప్తున్నట్టు. చెప్పుకోగలరా ఎప్పుడైనా. ఆనందంతో ఆనంద భాష అంటే ఇంత మంచి పాట ఏడుపొచ్చేస్తుంది అండి, అంత బాగుంది. చాలా బాగా పాడుతా, నేర్చుకున్నావా సంగీతం? తెలిసిపోతుంది. ఒరే అయిపోయిందా డైలాగు? ఉందా ఇంకా? చూడు పాప ప్రేమ, వెళ్ళి కూర్చోరా వెనకాల స్వప్నం ఇప్పుడే మొదలై సత్యం తెలిస్తే. అట్లా చేసిన అసలు చాలా బాగుంది, అలసిపోతే ఎక్కువ సార్లు పాడితే పాట డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే వెరీ వెళ్ళా సూపర్, నువ్వు మళ్ళీ మళ్ళీ రావాలి సాంగ్స్ పాడాలి. థ్యాంక్ యూ, మంచి సింగర్. పాడతావా? అయిపోయా పో. నిన్ను చూడగానే నా చిట్టి గుండె కొట్టుకున్నదే. తిడతనం ఏంట్రా, ఆ పాట అలా ఉండదు, మెల్లగా ఉండిద్ది. ఓకే ట్యూన్ లో పాడనా. నిన్ను చూడగానే నా చిట్టి గుండె గల్లుమని కొట్టుకున్నదే. ఈ సాంగ్ కాదు, అత్తారండి దారేదిలో సాంగ్ ఉంటది, అదే ఇది. అవును అది ఇది కాదు, అదే ఇది, అది ఇది కాదు, అదే ఇది. పాడైతే నిన్ను చూడగానే నా చిట్టు గుండె గల్లుమాన్ని కొట్టుకున్నదే, అదేమిటో నిన్న చూడకుండా ఉండలేకపోతున్నాయి నాకు. అరే నువ్వు నానా, నువ్వు పాడింది సూపర్ రా, మళ్ళీ పాడతావా పాడు. నిన్ను చూడగానే నా చిట్టి గుండె గల్లుమాన్ని కొట్టుకున్నదే, నిన్ను చూడకుండా ఉంటే నా రెండు కళ్ళు ఒకటి ఒకటి తిట్టుకుంటాయే. అదే ఏమాయ చేసా వెనకండి చూపుకే. ఎందుకు ఓ ఓనుగానా? అరే ఒరిజినల్ ట్రాక్ ఒకసారి ప్లే చేయరా. పాడితే తీగల ఒరిజినల్ సింగర్స్ కూడా ఇలా అన్నారు రా శృతిలో. నువ్వేమంటావమ్మా? రేయ్ వరంగల్ పోరగాళ్ళు మీది వరంగల్? ఓకే అయితే ఓకే సేఫ్. నీడికి వచ్చింది బార్కాస్ బిర్యానీ తిన్నీకి కా, నీ ఆట గొయ్యనీకే. మరి నీ పాట అలా ఉన్నప్పుడు ఆవిడ రియాక్షన్ అలాగే ఉండిద్ది. సూపర్ థ్యాంక్ యూ ఇద్దరు. హే నా నాటుకోడి వే, నువ్వు టెన్షన్ పడకు, ఆవిడ పాట పాడుతుంది. ఓ ఆల్రెడీ మొదలెట్టావా? నేను ఆవిడతో మాట్లాడుతున్నావు అనుకున్నా. ఓకే సరే సరే పాడమ్. హే నా నాటుకోడి వే, నా క్యూట్ జోడి వే, నీ బుజ్జి పప్పినే టేక్ మీ టేక్ మీ. హే నా చిలక బుగ్గే, నీ గుండకి హుకే, నువ్వు కేకో కేకో టాక్ మీ టాక్ మీ. ఏ మన మదరాజా, నా మడత కాజా, ముద్దులి సాను ఆజా, మస్తు మాజా రే మాజా.
మీరేమంటారు గురుగారు? ఫస్ట్ మేము ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? 225D దిల్సు నగర్ టు ఎస్ఆర్ నగర్. వైష్ణవిని పెంచుకున్న రాగం ఏంటి, పాడుతున్న తాళం ఏంటి? తగిట తగిట 24 తగడమి తగడమి 68. నాకు తెలియక అడుగుతారా, నీ ముందోడు పాటలతో కష్టపడతంటే నువ్వు వెనక నుంచి అంటావా? అప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా ఇది. పాపాడు అంత కష్టపడి పాట పాడుతుంటే వెరీ వెల్ డన్ ఇద్దరు. థ్యాంక్ యూ. చిరంజీవి గారి పాట రా, ఆర్ నారాయణ మూర్తి గారు ఎందుకు వచ్చారు ఇందులో? ఈ పేటకు నేనే మేస్త్రి, నీ పేదల పాటలు నిరుపేదల పాటలు నిరుపేదల పాలిట పెన్నిది కాయ కష్టము ఎరుగని ఎరుగని వారికి కపూర్ దారికి అని నే పుటామే స్త్రీ. ఇదేంట్రా ఎమర్జెన్సీ లెవెల్? ఈ స్టెప్ ఆల్రెడీ మర్డర్ చేసిన మా వాడు ఒకడు ఉన్నాడు, వాడైతే పైన ఎమర్జెన్సీలో ఉన్నాడు, నువ్వు కింద ఎమర్జెన్సీలో వెళ్తున్నావు. చిన్న ప్రాబ్లం. ఎస్ చెప్పండి. నేనెవరో తెలుసా, నేనెవరో తెలుసా, హైదరాబాద్లో గడగడ సర్కార్ భార్యని ఒక్కసారి చెల్లి అని పిలువు, నీ బావ అదే సర్కార్ సంతోషిస్తాడు. సరే చెల్లమ్మ. అరే అమ్మాయిలంతా ఇంత వైలెంట్గా ఉన్నారు ఏంట్రా, పాపం అబ్బాయిలంతా ఇంత అమాయకంగా ఉన్నారు. సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్టిసిపెంట్. నవమన్మధుడా అతి సుందరుడా, నువ్వు వలచిన ప్రియుడు అక్కా, ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు. శ్రీ రాఘవుడా నియమాధవుడా, నువ్వు పిలిచిన ప్రియుడు చెల్లి ఎవరే అతగాడు తుల్లే నీ వయసుకి జతగాడు. మధ్యలో అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టు, నువ్వు ప్లేస్కి వెళ్ళమ్మా. ఎవరి పేరు చెప్ప? అలా కాదురా, నువ్వు పడుకో ఒకసారి నేల మీద, రెండు కాళ్ళు పైకెత్తు, ఇవి ఒకరి తర్వాత ఒకటి ఊపుతూ ఉండి ఇలా. అయ్యో ఈ గడ్డ కింద పెట్టుకో చేతులు. ఇప్పుడు నువ్వు పాడు, పాట పాడు. నవమన్మధుడా అతి సుందరుడా, నువ్వు వలసిన ప్రియుడు అక్కా, తలుపురా తలుపురా, నీ మనసును దోచాడు. ఇందాక ఇక్కడ మట్టి పడింది ఎర్ర తుడుస్తారా అని ఆవిడ పాడింది, దానికి మీ స్పందన? ఎవరి పేరు చెప్తే పీఠభూములు పంట పండుతాయో, పీఠభూములు ఎవరి పేరు చెప్తే పసిపిల్లలు పాస్ పోస్తారో, ఎవరి పేరు చెప్తే అమ్మాయిలు చీపురు కట్ట తీసుకొని తిరేసి కొడతారో, ఎవరి పేరు చెప్తే ఆడియో డిపార్ట్మెంట్ తూతూ అంటుందో, అతడే అతడే అమ్మా నీ ప్రియుడు. వెరీ గుడ్, సూపర్, వెల్ డన్. నీకు అర్థం కావట్లే, అరగంట నుంచి ప్రిపేర్డ్ ఉన్నాడు ఈ అబ్బాయి. అసలు వెనకాల మామూలు ఎవరితో మాట్లాడకుండా ఓకే పాడేసైతే. కళలో కూడా కష్టం కాదే అయ్యాయి, కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి. నేను ఎవ్వరి చెప్పను, ఏం పాట రాదు, మళ్ళీ పాడు మళ్ళీ పాడు. కళలో కూడా కష్టం కాదే అయ్యాయి, కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి, వదలకుండా పట్టుకుంటా నీ చేయి అట్టా నువ్వే. నవ్వలేక నమ్మలేక దీన్ని నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం కలుతుంది తిటికారం కూడా కష్టం కదే కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి, వదలకుండా పట్టుకుంటా నీ చేయి అవిధాన చేసావే అమ్మాయి. నాకు అర్థమైంది, తప్పదు ఇంకా ఈ పాట నువ్వు ఇలా పాడడం తప్పదు ఇంకా. ఇందుకే అనుకుంటే వెనకాల నుంచి నిన్న అనిచే వెరీ గుడ్ అన్న, ప్రాక్టీస్ తగ్గట్టే పాడు, ఒరిజినల్ సాంగ్ కంటే నీదే బెటర్ గా వచ్చు. ఈ మధ్యన అబద్ధాలు ఏంటో లైన్ లో వచ్చేస్తా. బంగారం బంగారం అంటావు కానీ బంగారం విలువ ఏంటో నీకు తెలుసా? డబ్బులు ఎవరికి ఊరికే రావు, ప్రతి రూపాయి విలువ ఏంటో నాకు తెలుసు. మా షాప్ కి వచ్చి చూడు, ఫోటో తీసుకో, కంపేర్ చేసి చూడు, నచ్చితే తీసుకో. ఇవన్నీ చేయాలంటే చాలా ఖాళీగా ఉండాలి.
జస్ట్ గుండోటే మిస్ అయిందమ్మా, కళ్ళ జోడు అన్ని సెట్ అయ్యి ఆయన లాగే. జతలో పడితే జరిగే చదువు ఇదేగా, ముద్దులను పెట్టాలిగా, పెట్టి కాళ్ళు పంపాలిగా, భూమిరంతా గంధం అయిపోయేంతగా. పాడుతున్నారా? పాడండి. రెడీ కదా మరి? నేనైతే రెడీ ఉన్నాను. మరి పాట వచ్చాక దాన్ని బట్టి బుల్లెట్ మీద వచ్చిన నువ్వు పాడమా, మంచి సాంగ్. బుల్లెట్ మీద వచ్చిన బైల్, బుల్లెట్ మీద వచ్చిన బైల్ రెడ్డి, బైల్ రెడ్డి రాతోటి మీద వచ్చిన రామ్ రెడ్డి, బుల్లెట్ మీద వచ్చిన బైల్ రెడ్డి. బుల్లెట్ మీద వచ్చే బుల్ రెడ్డి, బుల్లెట్ మీద వచ్చిన బుల్ రెడ్డి, రాతోడు మీద వచ్చిన రామ్ రెడ్డి. రాతోడు అంట కరెక్ట్. రాజదూత్ యమహా వేసుకొని వచ్చిన యాది రెడ్డి, బజాజ్కి వచ్చిన బాల్ రెడ్డి. ఈ నాలుగు పేర్లో నీ పేరు ఏమైనా ఉందా? అయితే మనకు సంబంధం లేదు. బుల్లెట్ మీద వచ్చిన బుల్ రెడ్డి, రాతోడు మీద వచ్చిన రామ్ రెడ్డి, యమహా వేసుకొని యాది రెడ్డి, బజాజ్ మీద వచ్చే బాల్ రెడ్డి. నీకు తిక్కారే కాలేమో, నాకు టిక్కా ఎనీ టైం 24 అవర్స్ ఆన్లోనే ఉంటుంది. సరే తెలుగులో చెప్పు. నీకు తిక్కారే కాలేమో, నాకు ఎప్పుడు 24 అవర్స్ ఆన్లోనే ఉంటుంది. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ తెలంగాణ అన్ని స్టేట్లు వణుకుతాయి. ఒక డైలాగ్ చెప్పేస్తే ఆ సినిమాలో డైలాగులు అయిపోతాయి. ప్లూటో జింక ముందు సింహం ముందు కాదు. బాగా ప్రాక్టీస్ చేసేవరా, యాసిడ్ వచ్చాయి. వెల్ డన్, థ్యాంక్ యూ. పాప అందరూ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, అన్ని నేర్చుకున్నారు, పాటలు నేర్చుకున్నారు, డైలాగ్ నేర్చుకున్నారు, ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చారు, నాకు కూడా చిన్నప్పుడు సోషల్ క్లాసులు అలాగే ఉండేది. ఏమిటో అసలు పదాలే వచ్చేవి కాదు, ఆన్సర్ షీట్ మీద అసలు వచ్చేవి కాదు. ఇప్పుడు పాట పాడుతున్నావా? అది కూడా డౌటా, పాట డైలాగా? నువ్వు చూడు చూడకపో చూస్తూనే ఉంటా, మాట్లాడు మాట్లాడకపో మాట్లాడుతూనే ఉంటా, ప్రేమించు పెంచకపో ప్రేమిస్తూనే ఉంటా. బెల్ట్ ఉందరా, బెల్ట్ ఉందరా? వ్యాధి అన్నయ్యా, వ్యాధి. ఆ డెప్త్ ఉంది నీ వాయిస్ లో తెలుసా? మళ్ళీ పాడు. చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా. ఏమైందన్నా? కళ్ళు మూసుకుంటే గుర్తుపట్టలేకపోతున్నా ఒరిజినల్ సాంగ్ నువ్వు వాడుతున్నావా అని. అసలు అదే ఒరిజినల్ ఉంది, నీది ఒరిజినల్. సింగింగ్ ఎవరు? నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా. ఇలా తల పైకి పాడు. మాట్లాడు మాట్లాడుకో మాట్లాడుతూనే ఉంటా, ప్రేమించు పెంచకపో ప్రేమిస్తూనే ఉంటా. రేయ్ చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు, మస్ అయిపోతావు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పంచాలి, కాదని ఇంకేదైనా పని చేసిందో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ప్రాబ్లం లేదు, ఆయనకి ఏం పని చెవులు ఏం కర్మ, ఏం పని చేయదు, మీరేం టెన్షన్ పడకండి. అండ్ ఆయన ఈజ్ వెరీ బిజీ, ఆయన నెక్స్ట్ సాంగ్స్ శృతిలో ట్రై చేసుకుంటూ ఉంటాడు. బ్రో కానీ నువ్వు పాడిన పాట నేను చెప్తున్నా, నా భూతో నా భవిష్యత్తు బ్రో. ఇప్పటి వరకు పాడిన వాళ్ళందరూ జుజ్జుబి నీ ముందు. నేను ఇన్నాడు వరకు మావాడు చిట్టి గుండె ఇలాంటి పాటలు పాడితేనే తట్టుకోలేకపోయా, కానీ నీది ఇవాళ మొత్తం సాంగ్స్ లో హైలైట్ బ్రో. క్లాఫరింగ్. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, ఇది ఒక యూనిక్ స్టైల్, నిజంగా మెచ్చుకున్నాను రా. డౌట్ వచ్చింది నీకు కూడా. ఓకే సో ఇప్పుడు లాస్ట్ రౌండ్ ఆడడానికి ఇద్దరు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో. సూపర్, ఇప్పుడు డాన్స్ చేయండి. ఓ డాన్స్ అయినా ఇంకా బట్టలు సర్దుకుంటారేమో అనుకున్నా. సూపర్ నాన్న, కూర్చోండి, ఇద్దరు కూర్చోండి. మీరు రౌండ్ 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 తిరిగి ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బెలూన్ తీసుకుని బెలూన్ని గ్లాస్ లోపల పెట్టి ఊదడం స్టార్ట్ చేస్తారు. ఓకే, బెలూన్ పెరుగుతున్న కొద్దీ గ్లాస్ దానికి అతుక్కుపోతుంది. ఇంకప్పుడు గ్లాస్ని పట్టుకోకుండా ఓన్లీ బెలూన్ పట్టుకుని ఊతారు, ఇలా గ్లాస్ దానికి అటాచ్ చేయండి, ఆ బెలూన్ పగిలేంతవరకు ఊదాలి. ఓకే, 3, 2, 1,
గో. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాతు తుమీదొచ్చే రామ్ రెడ్డి, యమహా ఏసుకొచ్చే యాది రెడ్డి, బజాజ్ మీదొచ్చే పాల్ రెడ్డి. స్టార్ట్ అయిన ఎయ్యరాళ్ళు వచ్చాక అగరాళ్ళు ఎట్టా సచ్చేది రామ్ పెద్ద రెడ్డి. రెడ్డి గారి రెడ్డి గారే రెడ్డి గారి. అరి తిరుగుతాందే బుర్రా, ఉర్రా ఉర్రా ఉర్రా, అరే ఊదే దామ బూరా, అరే గిర్రా గిర్రా గిర్రా, అరి తిరుగుతాందే బుర్రా, ఉర్రా ఉర్రా ఉర్రా, అరే ఊదే దామ బూరా. అది దూరం లాగిల లాగిల దూరం బయటి లా. ఆకాశంలో సూర్యుడు రాత్రి ఏమైపోయాడు, ప్రైవసీకే వీసా ఇచ్చి యుఎస్ఏ టూర్ వెళ్ళాడు, విండోలోంచి ఆ క్లౌడ్ తెల్లగా ఎందుకు మెరిసాడు, నీకే ఫోటో తీస్తున్నాడే ఇంద్రుడు. అరే తిరుగుతాందే బుర్రా. సూపర్, పేలకొండ ఊదిన కాంటెస్ట్ లో మీరు గెలిచారు, పేలేంతర్ ఊదిన కాంటెస్ట్ లో ఆయన గెలిచారు. నిజంగా చాలా బాగుంది దగ్గర గారు. మీరు ఊతున్న స్పీడ్ చూస్తుంటే గాలి రివర్స్ వెళ్ళిపోయి మీరు ఎగిరిపోతారేమో అనిపించాం. థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. తారక్ సాయి ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. ఇప్పటి వరకు ఆ పాటను ఎవరు అలా పాడలేదు, అందుకే నా తరఫు నుంచి స్పెషల్ గిఫ్ట్. ఓకే, నిజం అనుకుంటుంది ఇవిడ. ఆల్ ది బెస్ట్ మా, గుడ్ లక్. అలాగే పాట మాత్రం ఆపద్దు. థ్యాంక్ యూ సో మచ్. చాలా దూరాల నుంచి, చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చారు అందరూ ఒక చోటికి మా ఈ షో కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ సో మచ్.